గణేష్ ఉత్సవాల నిర్వహణ ఏర్పాట్లపై కమాండ్ కంట్రోల్ సెంటర్లో సమీక్ష సమావేశం నిర్వహించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో అన్ని శాఖల అధికారులతో రివ్యూ చేశారు. ఈ సమీక్షకు జీహెచ్ఎంసీ కమిషనర్, నగర పోలీస్ కమిషనర్, రెవెన్యూ, ఆర్ఎండ్బి అధికారులతో పాటు భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి, ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి సభ్యులు హాజరయ్యారు. విగ్రహాల ప్రతిష్టాపన నుంచి నిమజ్జనం వరకు ఎక్కడా ఎలాంటి సమస్యలు ఏర్పడకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు మంత్రి పొన్నం ఆదేశాలు జారీ చేశారు. గతంలో జరిగిన చిన్న చిన్న లోటుపాట్లు కూడా ఈ ఏడాది జరగకుండా చర్యలు తీసుకుంటామని పొన్నం హామీ ఇచ్చారు. దేశంలో ముంబై తర్వాత హైదరాబాద్లో గణేష్ ఉత్సవాలు గ్రాండ్గా జరుగుతాయని, ఎలాంటి ఇబ్బందులు లేకుండా బోనాలు ఎలా నిర్వహించుకున్నామో అలాగే గణేష్ నిమజ్జనం జరిగేలా చూస్తామని తెలిపారు. హుస్సేన్ సాగర్ నిమజ్జనం అనే అంశం కోర్టు ఆదేశాల ప్రకారం ముందుకు పోతామని, గణేష్ మండపం నిర్వాహకులు పోలీసులకు ఇన్ఫామ్ చేయాలని, అందరూ ఆన్లైన్లో అప్లై చేసుకోవాలని, తద్వారా ఎన్ని విగ్రహాలు ఉన్నాయో వారికి వెహికల్స్ ఎలా అరేంజ్ చేయాలో ఒక క్లారిటీ వస్తుందని పేర్కొన్నారు పొన్నం. ఆగస్టు 17 ఒక నెల రోజుల ముందు సెప్టెంబర్ 17 నాడు జరిగేటువంటి గణేష్ నిమజ్జనానికి సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు హైదరాబాద్ లో గతంలో ఏ విధంగా అయితే బోనాల పండుగ, రంజాన్, మహరం తదితర పండుగలు అన్ని కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా జరుపుకున్నామో, ప్రభుత్వం గణేష్ ఉత్సవాన్ని కూడా చాలా భక్తి శ్రద్ధలతోటి ప్రశాంతంగా జరుపుకోవడానికి అన్ని శాఖలతో ఒక సమన్వయం ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఇంటర్నల్ అడ్మినిస్ట్రేటివ్ పరంగా జరిగిన సమావేశం. త్వరలోనే ఒక వారం 10 రోజుల్లో ఇతర హైదరాబాద్ సంబంధించిన ప్రజాప్రతినిధులతోటి, దాంతో పాటుగా గౌరవ ఈ యొక్క గణేష్ నిర్వహణ కమిటీ అనేది ఉంటుందో, గణేష్ ఉత్సవ కమిటీ వారితో కూడా అందరితో సమావేశం ఎంసీఏ కార్డులో పెట్టుకోవడం జరుగుతుంది. ఆగస్టు 17